లోని తుమ్మలపేంట పంచాయతీ బిట్ వన్ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను నామినేషన్ వేసిన మొదటి నుంచి కొంతమంది రాజకీయ పార్టీలు ఈ రాజకీయాలు నా తల్లి ఒడిలో ఆడుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అవే గతుకులు, అవే పూరుగడుసులు, అవే కష్టాలు, అవే బాధలు. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. మనది ఒక బతికైనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికైనా సందుల్లో పందుల వలె. ఎముకలు పుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి, రక్తం మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్న శ్రీశ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల ఉత్తేజంతో నేను ఎంపీటీసీగా నామినేషన్ వేస్తే బెదిరిస్తున్నారు, బాధిస్తున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ రాజకీయ నాయకులు డబ్బుతో మాత్రమే రాజకీయం చేయగలమని కొంతమంది అనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, యువత రాజకీయాలు చేస్తుంది జాగ్రత్త. ఈ రాజకీయాలు డబ్బులతో చేయలేరు. మేము పవన్ కళ్యాణ్ అభిమానులు. నన్ను బెదిరించే రాజకీయ నాయకులకి ఒక హెచ్చరిక, నన్ను కొట్టినా చంపినా తిట్టినా ఎంత బాధించినా ఎర్ర జెండాలా ఎగురుతూనే ఉంటా, ఎల్లప్పుడూ జనసేనతో ఉంటా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై. ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు, విత్డ్రా చేసుకున్నాడు. ధైర్యంగా నిలబడ్డాడు కొట్టి పడేశారు. సార్ సుకుమార్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి కారు డ్రైవర్ మా ఇంటికి వచ్చాడు. విత్డ్రా చేసుకోండి, లేకపోతే వాళ్ళు నీ కొడుకుని చంపేస్తారు. నీ కూతురు ఉద్యోగం రాదు. నీకు నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను సార్. శ్రీరాంపురం తుమ్మలపేంట పంచాయతీలో నీ ఉద్యోగం తీసేస్తానన్నారు. తీసేసినా పర్వాలేదు, కష్టపడి బతుకుతా అన్నాడు సార్. నిలబడాడు ధైర్యంగా. అందరం విత్డ్రా చేస్తారు. సచివాలయానికి పిలిచి మూడు సార్లు వార్నింగ్ ఇచ్చారు నాకు.